నత్తిపకోడి అవినాష్ గారి గురించి, అమ్మాయిల బ్రోకర్ వంశీ గారి గురించి మాట్లాడదాం. నత్తిపకోడి అవినాష్ గా ఏదో పెద్ద పెద్దలు మాటలు మాట్లాడుతున్నావు ఇంద్రా, నీ అమ్మ నీకు తా పలకడం రాదు, తా పలకడం చేత కాదు, నత్తిపకోడి వేసుకొని నేను ప్రెస్ ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ అనుచరులే తెలుగుదేశం పార్టీ మీద దారి చేసింది, ఏం పిక్కుంటావు పిక్కోపోండి అని అడుగుతున్నావు కదా. కొడుకా, నీ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి చాలా విర్రవీగుతున్నావు. 2024లో మేము అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ గుర్తుకోసి చేతిలో పెట్టేది నీ దగ్గర రే, నత్తిపకోడిగా గుర్తు పెట్టుకో. నీ బాబు మీద ఉన్న గౌరవంతో నిన్ను పెద్దగా ఏం అనలేకపోతున్నాం రా. నీ అమ్మ సభ్యతా సంస్కారం వస్తుంది. మీ నాన్నగారు ఎంత గౌరవంగా పార్టీ మారినా సరే హుందాగా ఎంత ఉండేవాడు, పార్టీలోకి వచ్చినా ఎంత హుందాగా ఉన్నారో, ఆయన మీద ఉన్న గౌరవంతో పెద్దగా నిన్ను మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆడంగి రాజకీయం చేయడం మానేరా నత్తిపకోడిగా. నీ అమ్మ నువ్వు బతికేంది, నీదేంటి, మాకంటే ఎక్కువ నీ బతుకు గురించి మాకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదురా. ఏదో పార్టీలోకి వచ్చిన తర్వాత యువనాయకుడిగా ఎదుగుతావు అని చెప్పి మేమందరం ప్రోత్సహించి నిన్ను యువనాయకుడిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా చేసి, అదేవిధంగా ఆ నత్తిపకోడి గారి మీద పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేమందరం సహకరించడమే కాకుండా మేము ఇక్కడ నుంచి ఆమె అమెరికా నుంచి వేరే వేరే ఎన్ఆర్ఐస్ అందరు కలిసి నీకు ఫండింగ్ ఇచ్చి గెలిపించడానికి ఇస్తే ఇప్పుడు పోయి ఆ గుట్కా గాండి వాడు సంకనాక్తున్నావు. సిగ్గుశరం ఉండాలిరా నీ అమ్మ. ఏం రాజకీయం రా నీది నాకు అర్థం కాదు. ఎవడి మీద అయితే పోటీ చేసావో వాడి ముట్టే నాకుతున్నావు నువ్వు. అంటే నీ రాజకీయం ఏందో అర్థం చేసుకో. ఇప్పుడు నీ నాయకుడు నిన్ను కనీసం దేకం కూడా దేకట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, చీపో అన్నాడని చెప్పి మీ నాయకుడు కళ్ళలో పట్టడానికి తెలుగుదేశం పార్టీని తిడతావా. ఆడంగి రాజకీయం చేయడం మానే, ఆడవాళ్ళని తిట్టడం మానేయండి. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రండి, తేల్చుకుందాం. నీ అమ్మ నువ్వు నాతో గొడవ పెట్టుకోరా, చంద్రబాబు నాయుడుతో గొడవ పెట్టుకో, లేకపోతే లోకేష్తో గొడవ పెట్టుకో. ఆడవాళ్ళతో ఏంద్రా ఆడంగి రాజకీయం ఏంద్రా. నీ అమ్మ మీ పార్టీ మొత్తం ఆడవాళ్ళ బతుకు ఆడంగి రాజకీయం చేస్తూ బతికేస్తుంది కదా. మీ బతుకులు చాడా. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కానీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చలు పగిలిపోతాయి, అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. ఇకపోతే ఈ బ్రోకర్ వంశీ గాడు, అరే ఏంద్రా బ్రోకర్ వంశీగా పెద్ద పెద్ద పతివ్రత మాటలు మాట్లాడుతున్నావు. అరే నీ బ్లూ ఫిలింలు గుట్కా గాండుగాడి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నామేమో. మా దగ్గర కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఆ మహిళలకి గౌరవం ఇవ్వాలి కాబట్టి పెద్దగా బయట తీసుకురావట్లేదు అంతే. నీ అమ్మ మొగోడిలా రాజకీయం చేయరా. నీ అమ్మ బ్రోకర్ వంశీగా, నీ బ్రోకర్తనం గురించి నువ్వు నీ ఏం చేస్తావు, నువ్వు ఏ రకంగా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏ రకంగా డబ్బులు సంపాదిస్తావు, ఇవన్నీ మేము చెప్పాలనుకుంటే పెద్ద సమస్య కాదు. కాకపోతే సభ్యతా సంస్కారం, మహిళల మీద గౌరవం అడ్డొస్తుంది కాబట్టి మేము చెప్పబెట్టట్లా. ఎందుకంటే ఆ అమ్మాయిని పెట్టుకుని ఆడంగి రాజకీయం చేయడం ఏంద్రా. నీ అమ్మ కొజ్జాగా మొగోడువైతే మొగతనంగా రాజకీయం చేయి, అంతేగాని ఆడంగి రాజకీయం ఏంది? ఆడోళ్ళు ఎంతలో అవుతావు, ఆడోళ్ళు ఏం చేశారు, ఇంట్లో వాళ్ళు ఏం చేశారు రా. మీ బతుకులంతా ఇంతేనా, మీ పార్టీ బతుకులంతా ఇంతేనా? సిగ్గు సరం లజ్జా మానవతే ఉండదా? నిన్ను కన్న తల్లి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, నీ ఇంట్లో భార్య గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, నీ ఇంట్లో కూతురు గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆలోచన చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు నాయుడు గారి భార్యని, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వర్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చింది మాట్లాడితే పిచ్చికాయలు కోసి చేతులు పెడతాం. కొడక ఏమనుకుంటున్నావు ఏంద్రా నువ్వు? నీ అమ్మ బతుకు, నీ బతుకు మాకు తెలియదారా? నీ అమ్మ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర నుంచి, నీ విజయవాడలో జరిగిన బ్రోకర్ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీలో చేసిన బ్రోకరిజం దగ్గర నుంచి అన్ని లిస్ట్ రాస్తాం మేము. అదే పెద్ద సమస్య కాదు. నీ ఆస్తి పంపకాల్లో బ్రోకరిజం ఏంది, నువ్వు ఎక్కడ ఏ రకంగా ఆస్తి దొబ్బేయాలనుకుంటున్నావు, ఇవన్నీ చెప్పాలంటే పెద్ద సమస్య కాదు. కాకపోతే దానిలో మహిళలు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మహిళల గురించి, మహిళల మీద గౌరవంతో, మహిళలు నేను రోడ్డు మీద లాంటి ఇష్టం లేక పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగు వాగితే కొడుక ఏదో ఇది అధికారం నీ దగ్గర ఉంది కదా, నువ్వు ఏం వాగినా అనుకుంటున్నావు, రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పిచ్చికాయలు కోసి చేతిలో పెట్టకపోతే మేము పేరు మార్చుకుంటారా? నీ అమ్మ కొజ్జా రాజకీయం చేస్తాయంద్రా, మొగోడుగా రాజకీయం చేయరా. మా పార్టీ టికెట్ మీద కలిసి పోయి పక్కోటి పార్టీ సంకనాక్తున్నాడు, బూట్లు నాకుతున్నాడు, ముడ్డు నాకుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి రాజీనామా ఆమోదించుకో. అంతేగాని ఏదో నేను రాజీనామా చేస్తా తేల్చుకోండి ఎవడొస్తాడు అని సొల్లు వాగుడు వాడడం మానేసే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానేసే, సభ్యతా సంస్కారం పెట్టుకో. మహిళల జోలికి వెళ్ళమాక. అదే మేము కూడా మీ ఇంట్లో మహిళల జోలికి వస్తే తట్టుకోలేవు, అది గుర్తుపెట్టుకో. మహిళల జోలికి వెళ్ళకు. నీ పార్టీ అలగా కార్యకర్తలు మా ఇంట్లో మహిళల్ని కించపరుస్తున్నా, మా ఇంట్లో మహిళల్ని ట్రోల్ చేస్తున్నా, మేము వాళ్ళ ఇంట్లో మహిళల్ని ట్రోల్ చేయలేక కాదు, కాకపోతే మాకు సభ్యతా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము ఆగుతున్నాం అంతే, చేయలేక కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే దాడ పగిలిపోద్ది బ్రోకర్ వంశీగా.